Welcome to Lakshmi Akka's Kitchen Flavors. Friends, ee roju nenu muchchataga moodu rakala podulu ela cheskolani nenu meeku ee video lo cheptanandi. ఈ పొడులు మనం చేసుకుని పెట్టుకుని ఉంటే చక్కగా సైడ్ డిష్లుగా పనిచేస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు ఈ పొడులతో కూడా మనం అన్నం తినచ్చు, అలాగే ట్రావెలింగ్స్ కూడా పట్టుకెళ్ళచ్చు. ఇడ్లీ దోశలోకి చట్నీలతో పాటు ఈ పొడులు సైడ్ డిష్లుగా కూడా మనం వాడుకోవచ్చు. చక్కగా వేడి వేడి అన్నంలో ఒక్క అర స్పూను ఒక స్పూను నెయ్యి వేసుకుని ఈ పొడులు వేసుకుంటే మనకి ఏ కూర అవసరం ఉండదండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా మీకు ఎప్పుడైనా బద్ధకం అనిపిస్తే అన్నంలో ఈ పొడి కలిపేసుకుని చక్కగా తాలింపు పెట్టేయండి. ఆ పొడులు రైస్ రెడీ అయిపోతుంది అన్నమాట. చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ పొడులు మీరు టేస్ట్ చూపిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా శనగ పొడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండి. ఇది ఈ శనగ పొడిలో కొద్దిగా ఒక స్పూను పెరుగు వేసుకుని మనం ఇడ్లీలో దోశలో కూడా చట్నీగా వాడుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పదార్థాలు, ఒక కప్పు శనగపప్పు, అయితే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, అలాగే 2 స్పూన్ల జీలకర్ర, కారం, ఉప్పు, 1/10 వెల్లుల్లి రెబ్బలు కావాలి. ఇష్టం లేని వారు ఎండు కొబ్బరి వెల్లుల్లి కూడా స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఎండు కొబ్బరిని చిన్న మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. అప్పుడు మిగతా పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ ఈ శనగ పొడి ఆవకాయ అన్నం కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఒకసారి మనం పొటాటో ఫ్రై, దొండకాయ ఫ్రై, నెక్స్ట్ అలాగా ఏదో బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ అన్నంలో ఈ పొడి కలుపుకొని ఆ ముక్కలు నంచుకు తింటే భలే ఉంటుందండి టేస్ట్. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పాలి. మరి ఈ శనగ పొడిలో ఎండు కొబ్బరి వేయడం వల్ల బయట 1 మంత్ వరకు ఉంచవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు ఉంచవచ్చు. బయట ఇంకా ఎక్కువ రోజులు ఉంటే కొబ్బరి వాసన వస్తుంది. నెక్స్ట్ అవసి గింజలతో పొడి ఎలా చేసుకుందో నేను మీకు చూపిస్తానండి. అవసి గింజలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక గుప్పెడు అవసి గింజలు తింటే మనకి గ్లూకోజ్ తాగినంత శక్తి వస్తుంది అన్నమాట. అంటే అంత త్వరగా ఫాస్ట్గా రికవర్ అవుతాము. నెక్స్ట్ ఈ అవసి గింజల పొడి చాలా కమ్మదనంతో ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పదార్థాలు, 1/2 కప్ అవసి గింజలు తీసుకున్నానండి. దానికి కొంచెం 1-2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు తీసుకోవాలి. తగినన్ని ఎండుమిర్చి, 1 గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, 1/6 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న నిమ్మకాయ, అంత చింతపండు, సాల్ట్ కూడా కావాలి. అవసి గింజలని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుందండి. వీటిలో బోల్డ్ అని న్యూట్రియన్స్, ప్రోటీన్స్, ఫైబర్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు పాన్లో కానీ బాండిలో కానీ జస్ట్ ఒకే 1 స్పూను ఆయిల్ వేసి హీట్ ఎక్కనియాలండి. ఇప్పుడు వరుసగా మనం శనగపప్పు, మినగపప్పు వేసి 1/2 మినిట్ కొంచెం కలర్ మారే వరకు జస్ట్ అలా ఫ్రై చేయాలండి. ఇదంతా కూడా సిమ్లోనే చిన్న మంట మీదే చేయాలి. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్ అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చిన్న మంట మీద కమ్మటి వాసన వచ్చే వరకు, రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ అవసి గింజల్లోని అద్భుతమైన పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటిని సూపర్ ఫుడ్ అంటున్నారండి. చల్లారాక ఈ మిశ్రమానికి సాల్ట్ యాడ్ చేసి బరకగా మిక్సీ పట్టాలి. ఈ పొడిని మనం బయట 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం నువ్వుల పప్పుతో పొడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇది ఇంకా ఈజీ అండి. కావలసిన పదార్థాలు, 1 కప్పు నువ్వుల పప్పు తీసుకోండి, తగినన్ని ఎండుమిర్చి తెంచుకోండి, 1-2 స్పూన్ల జీలకర్ర, సాల్ట్ కావాలి. నువ్వుల పప్పు రాళ్ళు లేకుండా మనం చూసుకుని బాగు చేసుకోవాలి. ముందుగా బాండిలో ఎండుమిర్చి వేసి 1 నిమిషం
కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు దానికి నూలపప్పు యాడ్ చేయాలి. సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా కలిపి ఫ్రై చేయండి. కలర్ మారి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగే ఒక రెండు స్పూన్ల వాటర్ తీసుకుని మనం గుప్పిట్లో పోసుకుని ఈ నువ్వుల పప్పు మీద జల్లితే నువ్వుల పప్పు చక్కగా బొద్దుగా అయ్యి ఏగుతుందండి. కలర్ కూడా ఫాస్ట్గా వస్తుంది అన్నమాట. ఇలాగా నువ్వుల పప్పు బొద్దుగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనియాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువసేపు ఈ నువ్వుల పప్పు పడిని తిప్పకూడదండి. జస్ట్ ఒకటి రెండు సార్లు ఆగి తిప్పితే కనుక తెలిసి తెలియనట్టు బరకగా ఉంటే చక్కగా ఉంటుందండి. లేకపోతే ముద్దైపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. నెక్స్ట్ ఈ నువ్వుల పప్పు పొడిని అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ తరుగు సన్నగా చేసుకుని కలుపుకొని తింటే ఆ ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుందండి. అలాగే మనం అన్నంలో ఈ నువ్వుల పప్పు పొడిని కలుపుకుని తాలింపు పెట్టుకుంటే దాన్ని నువ్వు సజ్జ అంటారు. జస్ట్ లైక్ పులిహోరలాగా మనం వాడుకొని తినచ్చు అన్నమాట.